వాస్తవానికి ఎప్పుడైనా కేబినెట్ భేటీ జరిగితే రాష్ట్ర ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంబంధించి ఆ నిర్ణయం ఈ నిర్ణయం ఇలాంటి వ్యవహారాలు అలాంటి వ్యవహారాలు ఇవన్నీ చర్చకొస్తాయి కానీ నిన్న పూర్తిగా పొలిటికల్ మీటింగ్ జరిగినట్టుగా బయట ప్రచారం కేబినెట్లో కొన్ని నిర్ణయాలు చేశారు కొన్ని కీలకమైనటువంటి విధానమైనటువంటి ప్రకటనలు చేశారు అవన్నీ బయటకు వచ్చినాయి కానీ ముఖ్యంగా మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా హోంమంత్రిత్వ శాఖ వైఫల్యం గురించి శాంతి భద్రతలు రాష్ట్రంలో కరువయ్యాయన్న ఆందోళన గురించి హోంమంత్రి అనితను డీజీపీ తీరుని తప్పుబట్టినటువంటి వ్యవహారం గురించి నిన్న కేబినెట్లో ఎక్కువ చర్చ జరిగినట్టుగా బయటంతా ప్రచారం సాగింది చివరికి అది చంద్రబాబు నిన్న ఆ ఆ చంద్ర అదే సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా హైలైట్ చేసింది వాళ్ళను వదలం వాళ్ళనంటే ఎవరంటే వైఎస్ఆర్సిపి వాళ్ళని వైఎస్ఆర్సీపీలో ఎవరంటే సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా అసభ్యంగా పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని మరోసారి ఎవరైనా పోస్టులు పెట్టాలంటే భయపడేలా శిక్షిద్దాం ఈ మాట చంద్రబాబు అన్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది ఎవరిని వదలం ఇంకోసారి పోస్ట్ పెట్టాలంటే భయపడేలా చేస్తారంట అంటే ఏం చేస్తారు పోస్ట్ పెట్టడం అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం ఎవరికైనా అభ్యంతరమే ఎవరైనా సహించకూడదు ఇంట్లో ఆడవాళ్ళ మీద చిన్నపిల్లల మీద అత్యంత ఘోరంగా హీనమైన భాషలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు ఎవరినైనా వదిలిపెట్టకుండా శిక్షించాలి అందులో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ జనసేన వాళ్ళ అనే వివక్ష ఉపేక్ష ఉండకూడదు కొందరు అధికార పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని వదిలేసి విపక్ష వాళ్ళని మాత్రం శిక్షిస్తాం అంటే రేపు అధికారం మారిన తర్వాత వాళ్ళని శిక్షిస్తారు జగన్ హయాంలో అదే జరిగింది జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు కుటుంబాన్ని ఇద్దరు కుటుంబాలను టార్గెట్ చేసినటువంటి వాళ్ళని ఉపేక్షించారు అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులన్నీ తిరగదోడి ఇప్పుడు అప్పుడు ఇష్టారాజ్యంగా అయిపోయినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రక్రియ మొదలైంది ఆ క్రమంలో కొందరు వాస్తవంగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి సభ్యకరమైనటువంటి అభ్యంతరం లేని పదాలు వాడుతున్నటువంటి వాళ్ళని కూడా శిక్షించే ప్రయత్నం జరుగుతోంది మొత్తంగా ఎవరైనా సరే పోస్ట్ పెట్టాలంటే ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శించాలంటే భయపేడేలా కూడా చేసే ప్రయత్నంలో కూటమున్నట్టుగా కనిపిస్తుంది ఎవరైనా హద్దులు మీరితే వాళ్ళని అడ్డుకోవాలి ఎవరైనా వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ పోస్ట్ చూద్దాం ఈ పోస్ట్ చూడండి ఈ పోస్ట్ చేసింది గాయత్రి ఆమె ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకురాలు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతినిధిని కూడా ఆమె సోషల్ మీడియాలో రాసుకున్నారు మొన్న చంద్రబాబు ఇక్కడికి రిషికొండ రిషికొండ ప్యాలెస్ అని వీళ్ళు పిలిచే దగ్గర ఆ భవనాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బాత్ డబ్బును పరిశీలిస్తుంటే అందులో మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి వీడియో అందులో పెట్టి ఆయన్ని అభ్యంతరకరమైనటువంటి రీతిలో అవమానించేలా టీడీపీ అధికార ప్రతినిధి మీడియా ప్రతినిధి అని చెప్పి రాసుకున్నటువంటి ఒక మహిళ చేసినటువంటి పోస్ట్ ఇది ఆ రాసిన రా జనం సొమ్ముతో జలకాలాటల్లో జలగా ఆ భాష చూడండి ఇందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది ఏమి సమర్థి అంశం కాదు అందులో వాళ్ళు ఇంతకన్నా హద్దులు మీరి ఇష్టారాజ్యంగా చలరైపోయారు ఇప్పుడు వాళ్ళందరికీ శిక్ష పడుతుంది పడాలి కూడా ఎవరిని విడిచిపెట్టకూడదు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తుంది అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే శిక్షలు అన్నట్టుగా ఏ చట్టంలోనూ లేదు అధికారమైనా విపక్షమైన అభ్యంతరకరమైన మహిళలను కించపరిచేలా అత్యంత హీన స్థితిలో పోస్టింగ్ చేసేటువంటి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకూడదు అది వైఎస్ఆర్సీపీయా ఇలా తెలుగుదేశమా ఇంకొక జనసేన ఎవడైనా సరే అప్పుడే మీరు చెప్తున్నటువంటి మాటలకే అర్థం ఉంటుంది మీరు చెప్తున్నటువంటి దానికి వాళ్ళని వదలం ఎవరినైనా సరే వదలకూడదు వాళ్ళనే కాదు వీళ్ళని కూడా వదలకూడదు వాళ్ళని మాత్రమే వదలం అంటే అది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అవుతుంది కక్ష సాధింపు దిగినట్టుగా మారుతుంది కాబట్టి వాళ్ళనే కాదు ఎవరిని వదలకూడదు ఇక్కడ వాళ్ళని వదలమని కాదు ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడాల్సింది ఎవరిని వదలం వదలకూడదు వదిలితే మళ్ళీ ఇంకొకరికి ఆస్కారం ఇచ్చినట్టు అవుద్ది సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా రెచ్చిపోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుద్ది అడ్డగోలుగా సాగుతున్నటువంటి వాళ్ళు ఒకళ్ళని అరెస్ట్ చేసి లోపల కట్టినటువంటి చర్యలు తీసుకుంటే మరొకళ్ళే అలాంటి ప్రయత్నం చేయడానికి భయపడేలా పరిస్థితి ఉండాలి అంతే తప్ప అధికారం ఉంది కదా తెలుగుదేశం వాళ్ళు ఇష్టారాజ్యంగా పోస్టులు చేసి విపక్షం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం లేదంటే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ అనుచరులందరూ రెచ్చిపోయి ఇప్పుడు మా మీద ఏదో చేసేస్తున్నారని గగ్గోలు పెట్టి అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తే అదుపులో వ్యవహరిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా సాగితే ఇప్పుడు మీ మీద ఎవరు అడ్డగోలుగా వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది ఇప్పుడు అధికారం ఉంద కదా అని చెప్పి వెర్రవీగి రెచ్చిపోతే రేపొద్దున్న అధికారం మారితే మీరేమవుతారో అర్థం చేసుకోండి ఈరోజు వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు రేపొద్దున్న మరొకడ ఇదే రీతిలో పరిస్థితిని కొని తెచ్చుకోకండి ఇక వర్ర రవీందర్ రెడ్డిని నిన్న ఆయన మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ఏకంగా ఒక ఎస్పీనే బదిలీ చేశారు ఒక ఎస్పీని మీకు ఒక విషయం ఇక్కడ గుర్తుండాలంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హోంమంత్రిని విమర్శించినటువంటి వెంటనే హోంమంత్రి స్పందించారు ఆమె ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్ ఏ కేసులో అంత ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు అని ఆమె అన్నారు ఎందుకని పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారో ఆమె ఏ కేసు తెలుసు ఆ కేసులోనే వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారా వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత నిన్న వదిలిపెట్టడంతోనే ఎస్పీని బదిలీ చేశారా అంటే పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని చల్లార్చడానికే నిన్న కడప జిల్లా ఎస్పీ మీద వేటేశారా ఇది అనుమానం కలుగుతోంది ఎందుకంటే వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వాడు చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి రీతిలో రెచ్చిపోయాడు మామూలుగా కాదు అసాధారణమైనటువంటి వ్యవహారాలతో ఎక్కడా లేనన్న అక్రమ సంబంధాలు ముడిపెట్టి ఏదీ లేనటువంటి మార్ఫింగ్ వీడియోలు ఫోటోలతో మామూలు కాదు ఒక రేంజ్లో విర్రవీగాడు ఆ కేసులో ఏకంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ సెక్రటరీగా ఉన్నటువంటి రుక్మిణి అనేటువంటి మహిళకు పవన్ కళ్యాణ్తో సంబంధాలు అంటగట్టి పవన్ కళ్యాణ్కి రుక్మిణికి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి ఒకటి కాదు వందల పోస్టులు వేసాడు వర్ర రవీందర్ రెడ్డి ఆ విషయంలో వర్ర రవీందర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పట్టుబడితే అది జాప్యం జరిగితే చివరకు వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ అరెస్ట్లో కూడా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి ఇంటికి పంపేస్తే అది ఎస్పీ మెడక చుట్టుకున్నట్టుగా భావించాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది ఒకదానికొకటి ఇది ఇంటర్లింక్ అన్న సందేహం కలుగుతోంది నిన్నే మొన్నే పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఆ మరుసటి రోజు రాత్రే వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి కడప తీసుకొచ్చిన తర్వాత అతన్ని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించడం నిన్న క్యాబినెట్ భేటీ క్యాబినెట్ భేటీ ముగుస్తుండడంతోనే ఎస్పీ మీద హర్షవర్ధన్ రాజుని బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడం ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తోంది మధ్య వెనకాల అసలు నిజాలేంటి అసలు కారణాలు ఏంటి అన్నది పూర్తిగా అయితే బయటపడలేదు కానీ పవన్ కళ్యాణ్ మాటలు హోంమంత్రి రెస్పాన్స్ ఆ వెంటనే పోలీస్ చర్యలు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులతో వర రవీందర్ రెడ్డి బయటకు వెళ్ళడం ఆ వెంటనే ఎస్పీ బదిలీ ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏమైనా వర్ర రవీందర్ రెడ్డి విషయంలోనే పవన్ కళ్యాణ్ అంత ఆగ్రహంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని చల్లార్చడానికి కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారా ఇప్పుడు కడప ఎస్పీ ట్రాన్స్ఫర్ తో పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందుతారా చూడాలి మరి ఏమైనా మొత్తంగా వ్యవహారం అయితే నిన్న వీటి చుట్టూనే ఎక్కువ చర్చ జరిగింది కేబినెట్ లో సోషల్ మీడియా తప్పుడు పోస్టింగ్లపై పవన్ ప్రస్తావనను స్పందించిన ముఖ్యమంత్రి పోలీసుల ఉదాసీనతపై ఫిర్యాదులు వస్తున్నట్టు వెల్లడి దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పిన సీఎం ఋషికొండ ప్యాలెస్ పైన కూడా చర్చ జరిగింది ఇది నిన్న సంబంధించిన పోలీసుల మాట వినని పోలీసులని మార్చేద్దాం ఎప్పటికప్పుడు సమీక్షిద్దాం ఇది ఎందుకనంటే ఇది అది ఆంధ్రజ్యతిలో వచ్చింది చదివాంధ్ర ప్రభల వచ్చింది నేను ఫోన్ చేసిన పోలీసుల స్పందన లేదు సరే ఉప ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత కూటమిలో కీలకమైన నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినా కానీ పోలీసులు స్పందించడం లేదంట ఆయన కేబినెట్ లో వాపోయారంట బహుశా ఇదే ఇందాక మనం మాట్లాడుకున్న వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేసు హర్షవర్ధన్ రాజు వ్యవహారం వీటన్నింటికి సంబంధించినటువంటి కథనం మాదిరిగానే ఇది కనిపిస్తోంది మరి అసలు వాస్తవాలు ఏంటో తెలియాలి ఏవైనా చివరికి నిన్న పవన్ కళ్యాణ్ ఆగ్రహం తర్వాత వరుసగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ అరెస్టుల పర్వం సాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే నూట ఇరవై మంది వరకు అరెస్ట్ చేశారు అది ఈ కేసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడం మినహా అంతకు మించి ప్రభుత్వం కూడా చేయగలిగిందే లేదు చట్టం దాని పరిధిలోనే ఉంది అంతవరకే ఉంది అయితే ఇంకా అంతకైనా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నా కానీ చట్టం దానికి అనుమతించదు మరి ఇప్పుడు ఏం చేస్తారు ఎలాంటి కేసులు పెడతారు ఇతర కేసులు పెట్టి వాళ్ళందరినీ ఏం చేస్తారు చూడాలి ఒకేసారి అయితే నిన్న ఒకే రోజు రెండు ఘటనలు ఒకవైపు వర్రా రవీందర్ రెడ్డి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించేసినందుకు గాను ఎస్పీని సిఐని బదిలీ చేశారు రెండోది బోరగడ్డ అనిల్ అతన్ని సెంట్రల్ జైలు తీసుకెళ్తూ పోలీసులంతా కలిసి భోజనానికి వెళ్లారు అందరూ పోలీసులు కూడా భోజనం చేయాలి కోటల దగ్గరా ఇది బోరగడ్డ అనిల్కి రాచ మర్యాదలు అన్నట్టుగా అన్ని పత్రికల్లోనూ మీడియా సంస్థల్లోనూ కథనాలు వచ్చి దాంతో అందులో కూడా ఒక ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది